రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ మధ్య అభిప్రాయ భేదాలు భగ్గుమన్నాయి. తాజా పరిస్థితులను బట్టి చూస్తే వారి మధ్య వైరం పెరిగిందని తెలుస్తుంది. ఎమ్మెల్యే వ్యతిరేక అనుకూల వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సమీక్షను పక్కన పెట్టి ఎమ్మెల్యే కార్పొరేషన్ పరిధిలోని కొన్ని అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనకు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు హాజరు కాలేదు. మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర ఆ సమావేశాన్ని రద్దు చేయడంతో మేయర్తో పాటు కార్పొరేటర్లు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు మేయర్, కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో గత 2 సంవత్సరాల నుంచి వీధి దీపాలు లేవని చెప్పేసి ఇంతకుముందు ఉన్న ఎక్స్ మేయర్ని కూడా ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లలో అడగడం జరిగింది. అసలు ఎప్పుడు కూడా ఈ వీధి దీపాల గురించి ఏం ప్రస్తావన రాలేదు, అంటే అడిగినా కూడా ఏమీ సమాధానం రాలేదు. అంతేకాకుండా కార్పొరేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ నిధులతోటి అనేక అభివృద్ధి పనులు మేము అందరం కలిసి, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు అందరం కలిసి మేము అభివృద్ధి పనులు చేయాలని ఒక ఎజెండా తయారు చేసుకున్నాము. దానికి అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అందులో ముఖ్యంగా వీధి దీపాల గురించి, అంటే ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది, అందుకు అందరూ ఎవరైనా బయట నడిచే వాళ్ళు రాత్రిపూట ఇబ్బందులు పాలవుతారు. అంటే గుంతలు ఉన్నాయి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి గుంతలు ఉన్నాయి, గుంతలు కూడా కనిపించవు. అట్లాంటప్పుడు గుంతలు కూడా అవి కనుకని